శ్రీమాతే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరి హరాధన యొక్క కృపా కటాక్షలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ, ఇవాళ యొక్క వీడియోలో మనకి సంకట చతుర్థి అనేది ప్రతి నెల కూడా వస్తుంది కదండి, కృష్ణపక్షంలో పౌర్ణమి వెళ్ళిన 3వ రోజు కానీ 4వ రోజు కానీ వస్తుంది. అయితే ప్రతి నెల కూడా మనము ఈ వినాయకుడిని, అంటే సంకటాలు తొలగించే సంకట చతుర్థి రోజున ఈ వినాయకుడిని పూజించినట్లయితే మన జీవితంలో ఎటువంటి కష్టమైన చిన్నదైనా పెద్దదైనా అన్నీ కూడా పోతాయండి. అయితే ఈ సంకట చతుర్థి జూన్ నెలలో ఎప్పుడు వచ్చింది, అలాగే డేట్ అండ్ టైమింగ్స్, తిథి విషయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ముఖ్యంగా చంద్రోదయ సమయాలు అన్నీ కూడా తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. దాంతోపాటుగా ఇక్కడున్న బెల్ క్లిక్ని కూడా మీరు క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు జూన్ నెలలో మనం చూసుకున్నట్లయితే మనం ముందుగా మనము పూజ ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా మనము సంకల్పం చెప్పుకోవాలి కదండి. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షంలో మనకి వస్తుందండి. చవితి తిథి చూసుకున్నట్లయితే మనకి సోమవారం 24వ తేదీ రాత్రి 2:59 ప్రారంభమై మంగళవారం రాత్రి 1 గంట వరకు, అంటే అర్ధరాత్రి వరకు కూడా మనకి చవితి తిథి అనేది ఉంటుంది. చవితి తిథి మనకి రాత్రిపూట ఎప్పుడు ఉంటే అప్పుడే చేసుకోవాలి. కాబట్టి మనము ఈ నెల జూన్ 25వ తేదీ సంకట చతుర్థి చేసుకోవాలి. మనకి ఈ 25వ తేదీ మంగళవారం రావటం చాలా విశేషకరం అండి. ఈరోజునే మనము అంగారక సంకట చతుర్థిగా మనం జరుపుకోవాలి. ఈ అంగారక సంకట చతుర్థి రోజున మనం పూజ చేసుకున్నట్లయితే సంవత్సరంలో వచ్చే అన్ని సంకట చతుర్థులను చేసుకున్నంత పుణ్యఫలము, అలాగే చాలా రెట్టింపు అనేది వస్తుంది. అయితే ఈ జ్యేష్ఠ మాసంలో మనం జరుపుకునే సంకట చతుర్థిలో పీఠం పేరు శ్రీ శక్తి పీఠం అండి. నామం పేరు కృష్ణ పింగళ మహాగణపతి. అంటే మనం చేసే పూజలో 11 సార్లు ఓం కృష్ణ పింగళ మహాగణపతి ఏ నమః అని జపించుకోవాలి. చంద్రోదయ సమయాలు చాలా ఇంపార్టెంట్ కదండి. ఆంధ్రప్రదేశ్లో 10:20 ప్రారంభమవుతుంది, కర్ణాటకలో 10:00, తెలంగాణలో 9:53, ముంబైలో 10:28, అలాగే వైజాగ్లో 8:59 ప్రారంభమవుతుందండి. కాబట్టి మీరు చేసే పూజ ఈ అంగారక సంకట చతుర్థి రోజున ఎవరైనా వీలు కాకపోయినా తప్పకుండా వీలు చేసుకొని మరి ఈ రోజున మనము వినాయకుడికి గరికను సమర్పించి గరికతో పూజ చేసి మనం పూజా విధానం సంకట చతుర్థి రోజున ఎలాగ చేసుకుంటామో అలా చేసుకొని గుడికి వెళ్ళి గుడిలో కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండి ఉపవాసం వీడిన తర్వాత మనం ఈ రోజున దేవుడికి నల్ల నువ్వులతో చేసిన లడ్డూలు అలాగే కుడుములు పెట్టాలండి. మనం దాన్నే మనం మొదటిసారిగా మనం ఉపవాసం వేడాక తీసుకోవాలి. ముడుపుని ఉదయం 8 గంటలలోపు కట్టుకోవాలండి. ఒకవేళ మీరు మధ్యాహ్నం కట్టాలి అనుకున్న వాళ్ళు 10 నుంచి 12 లోపు అయితే ఈ ముడుపుని కట్టుకోవాలి. అలాగే ఉదయం పూజ అంతా కూడా కానిచ్చేసేయాలి. తర్వాత ముడుపు విప్పి సాయంత్రం విప్పి మనం పూజ చేసుకోవాలండి. ఎప్పుడు విప్పి పూజ చేసుకోవాలి అంటే 5:44 మనం పూజ చేసుకోవాలి. ఆ తర్వాత చంద్రోదయ సమయం వరకు కూడా మీరు ఉండగలిగితే ఉండి చంద్రదర్శనం చేసుకొని ఉపవాసం అనేది వీడాలి. లేదండి మేము అంతవరకు ఉండలేము అంటే నక్షత్ర దర్శనం చేసుకొని మీరు చక్కగా మనసులో మీ యొక్క కోరికలు చెప్పుకొని చంద్రదేవుడు మనం చూసాము అన్నట్లుగా మీకు చంద్రుడు కనిపించకపోతే ఒకవేళ వాతావరణ మార్పుల వల్ల మీరు నక్షత్ర దర్శనమైనా చేసుకొని పూజ చేసుకోవచ్చు. తప్పకుండా ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా అంగారక సంకట చతుర్థి వదులుకోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.